వచ్చా అసలు రా ఎందుకు కోపం గెలిపింది ప్రిన్సిపల్ ఏమన్నాడు ఏం జరిగింది త్వరగా చెప్పండి మాస్టర్ అసలు ఏం జరిగిందంటే పదా పదా రాధా కృష్ణ రాధా శ్రీ కృష్ణ ఎందుకు రాసినారా ఇది ఇప్పుడు అందరూ చూస్తారు తర్వాత రే ఎవరు వస్తున్నారు రా వెళ్ళాం పద 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 రాధా మిమ్మల్ని హెడ్మాస్టర్ గారు పిలుస్తున్నారు చూడమ్మా రాధా ఇవాళ మీ పేర్లు స్కూల్ గోడల మీద చేరాయి అవి స్కూల్ గోడలు కూడా కాదు బాత్రూమ్ గోడల మీద అది బయటకు వస్తే ఎంత చండలంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అది వాడే రాశాడో లేక ఇంకెవరు రాశారో నాకు అనవసరం మీ వల్ల స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం సహించేది లేదు దీనివల్ల వాడికి కన్నా నీకే నష్టం ఎక్కువ సో ఏం చేస్తావో నీ ఇష్టం గో రాధా రే ఏమైందిరా రాధ అలా వెళ్ళిపోతుంది అదే పిల్లలు లేదురా ఏమని చెప్పరా ఫస్ట్ టైం నుంచి ఎదిరించుకుంది అంటే రాధ నిజంగానే కృష్ణ మర్చిపోతుందా మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారా కలవరా ఇంతకీ ఏం జరిగింది మాస్టర్ తర్వాత ఏమైందంటే రాధ రెండు రోజులు స్కూల్కి రాలేదు తర్వాత రోజు రమణతో కృష్ణను బ్రిడ్జి దగ్గరికి రమ్మని కబురు పెట్టింది రాధా ఏంటి ఇక్కడ రామన్నా నేను స్కూల్కి రాబోయేసరికి చాలా భయపడ్డాను తెలుసా కృష్ణ రెండు నిమిషాలు సైలెంట్గా ఉంటావా నేను ఎక్కువగా మాట్లాడాను ఏమైంది రాధా కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాంతం నేను నీకు ఒక జ్ఞాపకంలో మిగిలిపోతాను అలా ఎప్పుడు జరగకూడదని నేను ఇక్కడ రమ్మన్నాను నేనేం చెప్పినా కాదనకూడదు ఎందుకంటే నేను చెప్పేదానివల్ల నీకు కలిగే బాధ కన్నా నాకు కలిగే బాధ వందరట్లు ఎక్కువ ఇదంతా ఇక్కడ ఆపేద్దాం రాధా సైలెంట్గా ఉన్నామన్నానా మన లైఫ్లో ఇదే ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఒక రాంగ్ స్టెప్ వేసినా మళ్ళీ లైఫ్లో ఎన్ని రైట్ స్టెప్ వేసినా అది రాంగ్ అనే అంటారు ఇక్కడ రైట్ అనిపిస్తే మళ్ళీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అలా అనకురాదా నా మాట వినకపోతే నా మీద ఒట్టే ఇదంతా నీ మీద కోపంతో కాదు ప్రేమతో చెప్తున్నా వైకుంఠపాలి ఆటే కదా నిను మింగుతుందా కాలం ఇలా అంతెత్తు నుండి జారే ఇలా ఈ ఊభిలోనే చిక్కవెలా నీ ఎంత నువ్వే చేరావుగా ఇప్పుడు దిలిపోతే సాగేదెలా ఈ చిన్ని బాల్యం చెల్లించు మూల్యం ఇన్ని వంతులా
వైకుంఠపాలి ఆటే కదా నిను మింగుతుందా కాలం ఇలా అంతెత్తు నుండి జారేలా ఈ ఊభిలోనే చిక్కవెలా నీలోతు నుండి ఏదో వలా నిను పట్టుకుందా ఇడిసేదెలా ఆ చిక్కుముడులే బిగిసేయిలా ఈ గడ్డు కాలం మారేదెలా సైలెన్స్ సైలెన్స్. రేపటి నుండి మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్. ఇదే మీ జీవితానికి పునాది. మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే మీ తొలి అడుగు. అది గుర్తుపెట్టుకుని ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు సార్. నా తెలియమిడిమో తెలుగు పేపర్ ఇవ్వండి. ఇరవై తక్కువ విధవ, ఈరోజు నీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ రా. ఇంగ్లీష్ పేపర్ ఇవ్వకపోతే తెలుగు పేపర్ ఇస్తారా? సార్ సార్ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుందా? రే కొంచెం చూపించరా. రే రే నీకుందరు రే. సార్ సార్ ఏం చేస్తున్నారు? అది రాదా అన్ని తప్పులు రాస్తుంది సార్, లెక్కలు రావు సార్ రాదుకి. పాపం ఇలా అయితే ఫెయిల్ అయిపోతుంది సార్, అందుకే చెప్తున్నా. ఇంటి తప్పులా? ఆ తప్పులని తెలియకుండా ఇంత నుంచి రాహేస్తున్నాను రా. రే బకసో నీకు అర్థమవుతుందా? రాదా పేపర్ కవర్ చేస్తూ రాయ్. ఏమాత్రం ఉంటే చాలు రాహేస్తాం. ఏం చేస్తున్నారు మళ్ళీ సార్? ఆ పేపర్ కిందకే చేయం దూరింది సార్, పాపం గాలి అడుతుంది లేదని ఉఫ్ ఉఫ్ అని ఊతున్నా సార్. ఇంకా రాసింది చాలు ఇంటికి సార్. అరే తొందర పొందర ఎగ్జామ్ ఏమవుతుంది? రే ఏంట్రా ఇక్కడ ఉన్నావు, ఎగ్జామ్ టైం అవుతుంది కదా. రాదు ఇంకా రాలేదురా. బాధపడకరా, ఫైనల్ ఎగ్జామ్ కదా, వస్తుందిలే రా నువ్వు. ఏంటి తెగ చూసేతనా? ఇక్కడ కాదమ్మా, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతుక్కో, దొరుకుద్దిలే.
రాధా ఆ నవ్వుకు అర్థం ఏంటి? ఏదో తప్పుడు అడుగన్నావు, అర్థం కాలేదు. అక్కడే ఆగిపోయా. ప్రేమ కోసం ఎదురు చూడొచ్చు, కానీ ప్రేమించాక ఎదురు చూడటం చాలా కష్టంగా ఉంది రాధా. నిన్ను చూసినప్పటి నుండి నీ నవ్వు కోసం, నీ చూపు కోసం నీ చుట్టూ తిరిగాను, కానీ రెండు ఒకసారిగా దూరం అయితే వెలుగులో ఉన్న నన్ను చీకట్లోకి తోసినట్టుంది. నీ ఎదురు చూసిన ప్రతి క్షణాన్ని అడుగు, నా బాధ ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు నాకు అర్థం కాకుండానే మాట్లాడి వెళ్ళిపోతావు కదా, కానీ ఒక్కసారైనా నాకు అర్థమయ్యేలా మాట్లాడరాదా? మాటలే కదా, నీకు అర్థమైనట్టు మాట్లాడతా. నువ్వు బాధపడ్డ ప్రతి క్షణానికి కారణం నేనే అయినందుకు నేను అంతే బాధపడుతున్నా. నా నవ్వుని నా చూపుని నీ వైపు రాకుండా ఉంచడానికి నేనెంత కష్టపడ్డా. అర్థం కాలేదంటున్నావు, అర్థం చేసుకునే వయసు మనది. అన్నీ అర్థం చేసుకొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాకు నీ మీద ఉన్న ప్రేమ. I love you, Ra. I love you, Radha. ఇన్ని ప్రేమ కథలు ఉండగా ఈ వయసులోని ప్రేమ కథను ఎందుకు రాస్తున్నా? ప్రేమకు అర్థం తెలియకపోయినా కల్మషం లేని మనసులు కదా స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందని. కథ మాత్రం చాలా బాగుంది మాస్టర్. అది చెప్పాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. ప్రేమించే వయసు కాదు, ప్రేమకు అర్థం తెలియదు. కానీ ప్రతి ఒక్కరి మనసులో చిన్ననాటి ప్రేమ కథ ఒకటి ఉంటుంది. అర్థవంతమైన ప్రేమ కథలు ఎప్పటికీ వ్యర్థం కావు. తెలిసి తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అవి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిటీమా టీవీ యూట్యూబ్ ఛానల్.